తుంగభద్ర డ్యాం మరమ్మతు పనుల్లో పెద్ద విజయం సాధించారు ఇంజనీర్లు. ఇటకేలకు 19వ గేట్ దగ్గర స్టాప్లాక్ బ్లాక్ అమర్చారు. ఇటీవల వరదలకు డ్యాంలోని 19వ గేట్ కొట్టుకుపోయింది. లక్షల క్యూసెక్ల వరద నీరు వృధాగపోయింది. డ్యాం పూర్వపు కట్టడం కావడంతో అక్కడ పరిస్థితులు కొత్త గేట్ అమర్చేందుకు ప్రతికూలంగా మారాయి. అయినప్పటికీ సమస్య పరిష్కారాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు ఇంజనీర్లు. వారి ప్రయత్నాలు ఫలించాయి. రెండు భారీ క్రెయిన్ల సాయంతో బెడ్ లెవెల్ దాకా బ్లాకులు దింపారు ఇంజనీర్లు. ఈ క్రమంలో అడ్డొచ్చిన హోయిస్ట్ బ్రిడ్జ్ ని కౌంటర్ వెయిట్ ను తొలగించారు. నేడు మిగిలిన బ్లాకులు అమర్చే పని చేపడతారు ఇంజనీర్లు. తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వరప్రదాయనైన తుంగభద్ర డ్యామ్ ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయి ఇప్పటికి వారం రోజులు పైన అవుతుంది. ఇదే నేపథ్యంలో డ్యామ్ లో వరద ఉధృతి కూడా కేవలం 105 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 72 టీఎంసీలు మాత్రమే ఉంది. అంటే దాదాపుగా 40 టీఎంసీల వాటర్ వృధాగా వెళ్ళిపోయింది. ఇదే నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో 16వ తేదీ లోపల 19వ గేటును అమర్చాలని ఇంజనీరింగ్ అధికారులు కానీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన అప్పుడు డిజైనర్ రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు, తర్వాత జిందాల్ చెందిన జనరల్ మేనేజర్ షణ్ముఖ శర్మ, ఈయన నారాయణపూర్ కు చెందిన షణ్ముఖ శర్మ, ప్రస్తుతం ఈయన వీరితో పాటు భవానీ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వీళ్ళు కూడా హోరాహోరీగా కష్టపడుతూ అహర్నిశలు రాత్రింపవళ్ళని తేడా లేకుండా ఈ గేట్ మరమ్మతులు పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం 4 అడుగులు వెడల్పు, 60 అడుగుల పొడుగుతో దగ్గర 35 mm ఐరన్ షీట్లను సిద్ధం చేసి ప్రస్తుతం ఒక బ్రిడ్జి లాగా ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జి ఏర్పాటు కిందనే ఈ ఐరన్ షీట్స్ ని లోపలికి చొచ్చించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జున సాగర్ డ్యామ్ కానీ ఉన్న పరిస్థితులు ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ కు లేవని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. ఈ శ్రీశైలం డ్యామ్ కు నాగార్జున సాగర్ డ్యామ్ కు అయితే పై నుంచే గేట్లను కిందికి దించే అవకాశం ఉంది. కానీ ఈ తుంగభద్ర డ్యామ్ కు మాత్రం ముందు నుంచి వచ్చి చొప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఒక పెద్ద భారీ క్రేన్ల సహాయంతో ఒక బ్రిడ్జి లాంటి పరిణామాన్ని ఎలిమెంట్ ని తీసుకొచ్చి ఆ బ్రిడ్జి లాగా ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జి కి ఈ షీట్లను తగిలించి దాని ద్వారా ఆ 19వ గేట్ లోపలికి చొచ్చించే ప్రయత్నం చేశారు. గత నిన్నటి రోజు కూడా కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి హెచ్ పటేల్ కూడా దగ్గరుండి పర్యవేక్ష పనులు గేట్ ఏర్పాటు పనులు పర్యవేక్షిస్తున్నారు. అదే కాకుండా ఏదైతే ఆ 19వ గేట్ వద్ద నిన్నటి నుంచి ప్రయత్నించే క్రమంలో ఐరన్ షీట్ లోపలికి చొచ్చించే ప్రయత్నంలో అక్కడ గాడిని ఏర్పాటు చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు కసరత్తు చేశారు. అక్కడ మొత్తం కాకపోతే ఆ పిల్లర్లన్నీ మొత్తం రాతి కటకంతో ఏర్పాటు చేసినటివి. ఇప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి అయితే ఆ రాతి కటకం ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ గాడీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గాడిలో గేట్లు చెప్పించేందుకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే తుంగభద్ర పరిస్థితులు వేరే ఉన్నాయి. తుంగభద్ర పరిస్థితుల్లో ఏ రాయి కదిలినా మొత్తం ఆ పిల్లర్కే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఆ రాయిని కదలించకుండా ఈ 19వ గేట్ ను స్టాప్ లాక్ గేట్ ద్వారా ఏర్పాటు చేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం 5 ఎలిమెంట్స్ ని ఈ 40 mm షీట్స్ ని 4 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడుగుతో ఉన్న ఐరన్ షీట్ 5 ఎలిమెంట్స్ ని తీసుకొస్తారు. ప్రస్తుతం నిన్నటి నుంచి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 2 అంగుళాలు ఎక్కువగా రావడంతో ప్రస్తుతం ఆ 2 అంగుళాలను కూడా కట్ చేసి అర్ధరాత్రి నుంచి ఇంజనీరింగ్ షణ్ముఖ గాని కన్నయ్య నాయుడు గాని ఇద్దరు కూడా అహర్నిశలు కసరత్తు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో డ్యామ్ వద్దకి ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఇటువంటివన్నీ చిత్రీకరించరాదు. మీడియా గాని మంత్రులు కూడా ఎవరు ఈ పర్యాటక ఈ తుంగభద్ర ప్రాజెక్టుకు రావద్దని చెప్పి కూడా స్థానిక ఇంజనీరింగ్ అధికారులు కానీ అక్కడ చేసిన నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం చూస్తే గిన ఆ ఇంజనీరింగ్ గేట్లు తయారు చేసే భవానీ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా దానికి సంబంధించిన కూలీ డబ్బులు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు. ఇందుకోసం ఒక రూపాయి కూడా తీసుకోమని చెప్పి కూలీలు కూడా స్వచ్ఛందంగా పనిచేసి ఆ గేట్లు ఏర్పాటు చేసి పంపించారు. ఈ నేపథ్యంలో రాత్రి ఫస్ట్ లాక్ గేటు కొద్దిగా పాటుకు దింపినప్పటికీ ఆ కింద గాడిలో కూర్చోబెట్టే క్రమంలో ఆ వరద ప్రభావం అధికంగా ఉంది. అధికంగా ఉంది కూడా మరో ఈ రోజు మధ్యాహ్నం లోపల ఆ గేటు ఆ పనులు కూడా రైట్ రైట్ కృష్ణ థ్యాంక్ యూ.